हाय अंडी नमस्ते नेनु मी सत्य वेलकम बैक टू मई चैनल एला उन्नारंडि अंदरु नेनैते बागुन्नानु मीरु इंका बागुंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु मन अंदरिल्लल्लो पॉजिटिव एला उंटुंदो अलागे नेगटिव कूडा तप्पकुंडा उंटुंदंडि अंदुकनि चेप्पेसि मनं प्रतिरोजु सांबरान अयिते इंट्लो वेसुकोवालि कनीसं रोजु कापैना मंगळवारं शुक्रवारं अमावास्य अलागे पंडग पर्वदिनाल्लो कूडा कंपलसरी मनं सांबरान पोग अयिते वेयालि यह सांबरान पोग वे वाल मन की मंच प्लेजेंट उंटुंदी वीडियो नैन इंट मनमे सांबरान एला तैयार चेसुकोवच्चु मन वीडियो चूद्दाम मन की बैठ दोरिके सांबरान अयिते इला उंटुंदी इला डिब्बील्लो अयिते चेसिस्तारु अदे मन इंट्लो चेसुकोवालंटे इला मन की देवुडि गारि पूलै वाडतां कदंडी आ पूलै इला अयिते स्टोर चेसुकुंटानु ए पूलैना पर्वालेदु नेनैते चेवंति रेखलु अयिते पक्कन पेट्टानु मन एंडबेट्टि पक्कन पेट्टुकोवालि चूस्तुन्नारु कदा इगेलागा आरबेट्टुकोनि मनं पक्कनैते पेट्टुकुंटां तर्वात इंदुलोने ई गव्व सांबरान अंडि मन पूजा स्टोर्स लो अयिते इप्पुडु नेनु चूपिंचे अन्नी कूडा मीकु दोरुकुतायि गव्व सांबरान तीसुकुंटुन्नानु इला मनं सांबरान पोगु वेयडं वल्ल इंट्लो एवैना मनकु नरदृष्टि अटुवंटि इन्न पोतुंदि तर्वात नेक्स्ट इदि मैसाक्षि गुग्गुलु वंडिदि इधी पूजा स्टोर्स दी वेस्ना इपड़ी कटेको वेक इवन पद्धत इपड़ मन पेटी का मन पेदल कल वाल पेदवा चवे इवी सांबरान पोगल वेय वाल मन की नेगटटिवे का मन हेल्थ चाल बेनिफिट उन्नाई इपड़े इंदो सीम गुग्गल वेस्ना इगोंडी सीम गुग्गल मन की पूजा स्टोर्स दी नेक्स्ट वच्चेसी इदी कूडा जवादि पौडर अंडी इदी चूस्तुन्नारु कदा इला अयिते उंटुंदी इदी कूडा मनकि पूजा स्टोर्स लो अयिते दोरुकुतुंदंडी इदी मंचि स्मेल अयिते वस्तुंदि दीन्नि मनं क्लात् लो कट्टि मन बीर्वालो बट्टल्लो कूडा पेट्टुकुन्ना मंचि स्मेल अयिते उंटुंदी इदी वेस्तुन्नानु मुंदु वेसिनि मूडु उन्नायि कदंडी महिषासि गुग्गुलु अलागे गव्व सांबराणि सीम गुग्गुलु अनि चेप्पेसि मूडु कलर्स् चेसानु कदा मट्टुकु कొంచెం గట్టిగా ఉంటాయి అవేం డైరెక్ట్ గా మనం అయితే మిక్సీలో వేయకూడదు మన ఇంట్లో ఉంటాయి కదండి సన్నికాలు అటువంటిది అటువంటి దాంతో ఏదైనా కవర్ లో కొట్టి అప్పుడేైతే మనం మిక్సీలో వేయాలి అంటే మనకు కొంచెం మిక్సీ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ముందుగా ఇలాగా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్లు కొట్టి అప్పుడేైతే మిక్సీలో వేయాలి నెక్స్ట్ ఇది చూడండి ఇది దసాంగం అని చెప్పేసి ఇది సాంబ్రాన్ అండి ఇది సాంబ్రాన్ పౌడర్ ఇది ఏంటంటే స్మూత్ గా ఉంటుంది లోపల కవర్ తో ఇస్తాడో అవండి ఇలా అయితే ఇస్తాడో ఇది కూడా మనకి పూజా స్టోర్స్ లో అయితే దొరుకుతుంది ఇది ఇప్పుడు ఇలా కట్ చేసి కొంచెం వేసుకుందాం మనం ఈ దశాంగం అన్నది మనకి 10 రకాల వనమూలికలతో అయితే తయారు చేస్తారు ఇది మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి ఈ దశాంగంలో ఇవన్నీ కలిపి గుళ్ళో అయితే ఇలా వేస్తారండి మనకు దేవాలయాల్లో అది మంచి స్మెల్ వస్తుంది కదండి లెజెండ్ గా ఇవన్నీ వేస్తారండి ఇవన్నీ వేయడం వల్ల మనకి ఇంట్లో కూడా సేమ్ అదే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఇప్పుడైతే నేను దీనిలోకి పచ్చ కర్పూరం వేస్తున్నాను పచ్చ కర్పూరం ఒక ముక్క ఇది ఏడు వల్ల చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది అలాగే కర్పూరం అండి ఇది ఇది మనకి నార్మల్ కర్పూరం ఇది తర్వాత దీనిలోకి నేను చెక్క వేస్తున్నాను దాల్చిన చెక్క అయితే ఇలా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక నాలుగు లవంగ మొగ్గలు అయితే వేసుకోవచ్చు లవంగ మొగ్గలు వేస్తున్నాను దీని వల్ల కూడా ఈ సాంబ్రాని మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ రెండు బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాను మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవన్నీ కూడా మనం అయితే ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్ లో వేసుకునే ముందు మనం గుగ్గులం సాంబ్రాని అయితే వేరే దేంతైనా కొంచెం మెత్తగా నూరుకొని అప్పుడైతే వేసుకోవాలి ఒక్కొక్కటి అయితే వేసుకుందాం ఇందులో మనం ఉత్త రోజులు కాకపోయినా మంగళవారం శుక్రవారం అలాగే అమావాస్య పండగల్లో ఇలా ఇంట్లో సాంబ్రాని అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో కూడా కొంచెం చికాకుగా తల్లొప్పులుగా ఉన్నా ఇలా ఏడు వల మంచి ప్లెజెంట్ గా అయితే ఉంటుంది నేనైతే కంపల్సరీ మంగళవారం శుక్రవారం పండగలప్పుడు అమావాస్య కంపల్సరీ అయితే వేస్తానండి మామూలు రోజుల్లో కూడా వేస్తాను అంటే ముందు చెప్పాను కదా మీకు ఇది గుగ్గులు అలాగే ఇగోండి గుగ్గులం అయితే ఇలా పౌడర్ చేసి అయితే వేస్తున్నాను నేను
ఇది కూడా సాంబ్రాణి కూడా గట్టిగా ఉంటుంది గవ సాంబ్రాణి ఇది కూడా కొంచెం మనం పౌడర్ చేసి అయితే ఇలా వేసుకోవాలి ఈ మైసాక్షి సాంబ్రాణి అన్నది కూడా కొంచెం జిగురు అయితే ఉంటుంది మిక్సీ పౌడర్ ఉంది అందుకనే ముందుగా మనం ఒక కొంచెం పౌడర్ చేసి అప్పుడైతే కలుపుదాం అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అవండి ఇలా మిక్సీ అయితే పట్టాను ఒక ప్లేట్ తీసుకొని ఇలా స్పూన్ తో అయితే చేస్తాం ఇది కొంచెం గట్టిగా ఉంటుంది మిక్సీలో ఇది మొత్తం ఇలా ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం ఇలా తీసుకున్నాక ఇదైతే కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇలా గట్టిగా ఉన్నప్పుడు మనం ఇందులో కొంచెం ఆవు నెయ్యి అయితే వేయాలి ఇలా ఆవు నెయ్యి అయితే వేస్తున్నాను ఇప్పుడు ఆవు నెయ్యి వేసి కలుపుకుందాం ఇలా ఆవు నెయ్యి అయితే వేస్తున్నాను సరిపోలేదు అని చెప్పేసి ఇంకొక కొంచెం వేస్తున్నాను నేను ఆవు నెయ్యి వేసి కలుపుతున్నాను ఇలా మనం కలిపి పెట్టుకుంటే 1 ఇయర్ పైనే స్టోర్ అలా స్టోర్ చేసుకుంటే ఉంటుంది నేను ఎప్పుడు ఇలా చేసి అయితే ఉంచుకుంటాను పాడవడం అయితే ఉండదు కానీ కొంచెం గట్టిపడుతుందని చెప్పేసి మనం కనీసం ఒక 6 నెలలకు ఒకసారి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే దీనిలోకి నేను రోజ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక 2 స్పూన్స్ మనకి ఇలాగా కొంచెం కలుపుకోవడానికైతే ఈజీగా ఉంటుంది రోజ్ వాటర్ వేసుకుంటే ఇలా మనం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టోర్ చేసుకోవడానికి డిబ్బీల వాటిలో పెట్టుకోవాలి అలాగా చిన్నవి ప్లాస్టిక్ చిన్న బాటిల్ లాంటిది ఏదైనా తీసుకొని ఇందులో ఇలా షేప్ చేసుకోవచ్చు మనం ఇలా పెట్టుకొని అన్నీ కూడా ఇలా అయితే చేసుకోవచ్చు అలా కాకుండా దసంగాన కోన్ లాంటిది ఇస్తున్నాడండి ఇలాగా అందులైనా షేప్ చేసుకోవచ్చు బాగుంటుంది అన్నీ షేప్ చేసుకున్న తర్వాత ఒక 2 డేస్ నీళ్ళ ఆరనివ్వాలి ఇలా ఆరబెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు మనకి బయట దొరికే సాంబ్రాణి అంతా కూడా కెమికల్స్ తో ఆడుతూ ఉంటుందండి అలా కాకుండా మనం ఇలాగా నేచురల్ గా ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే మీకు ఒకటి వెలిగి చూపిస్తాను పొగ చూడండి ఎంత బాగా వస్తుందో ఇది వెలిగినప్పుడు స్మెల్లే కాదు తర్వాత కూడా మంచి ప్లెజెంట్ గా అయితే ఉంటుందండి మనకు దేవాలయాల్లోకి వెళ్తే ఎలా అయితే ఉంటుందో మన ఇల్లంతా కూడా అంత మంచి స్మెల్ అయితే ఉంటుంది ఉన్నారు కదా పొగ అయితే ఎంత బాగా వస్తుందో మీరు కూడా ఇలా నేచురల్ పద్ధతిలో సాంబ్రాణి అయితే తయారు చేసుకొని ఇలా సాంబ్రాణి పొగ వేసి చూడండి ఎలా ఉంటుందో మనకి అచ్చు దేవాలయాల్లో వెళ్తే ఎలా ఉంటుందో మీకు అలా అనిపిస్తుంది ఇందులో పెద్ద ఖర్చు అయ్యేది కూడా ఏమీ లేదండి మీరు మొత్తం సాంబ్రాణి బాక్స్ ఎంత కొంటారో సేమ్ ఇది అంతకన్నా కొంచెం తక్కువ అవుతుంది మనకి ఇవన్నీ కూడా 35 రూపాయలు అలా పడుతున్నాయి ఒక్కోటి పెద్ద ఖర్చు కూడా కాదు ఇలా చేసుకుంటే మనకు 3 నెలలు వస్తుంది ఇంట్లో ఎలా తయారు చేసుకొని ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్లో చెప్పండి సరి నేను తయారు చేసేటప్పుడు నాకు చావంతి పూలు అయితే రెడీగా ఉన్నాయండి నా దగ్గర అందుకని చెప్పేసి వీటితో చేశాను అలా కాకుండా గులాబీ రేఖలు మల్లెపూలు జాజులు అలా ఏవైనా సరే అవి ఎండబెట్టి మనం ఇలా చేసుకోవచ్చు మంచి అరోమా అయితే వస్తుంది దీనిలో మనం కర్పూరం అయితే వేసాం కదండి దాని మూలన మనం వెలిగించిన వెంటనే వెలుగుతుంది ఇలాగా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.